నమస్తే వెల్కమ్ టు కుండబద్దలు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమ ప్రత్యర్థుల మీద బురద చల్లుతూ పుస్తకాలు ప్రచురించడం పాటలు రాయించడం వాటిని జనంలోకి వదిలి లబ్ధి పొందాలనేటువంటి వేషాలు తెలుగుదేశం పార్టీకి కొట్టిన పిండి నిజానికి ఈ రోజుల్లో ప్రతి పార్టీ కూడా అనుసరిస్తున్న పద్ధతులు ఇవి కాకపోతే తాజాగా జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన మీద నిందలు వేయడానికి బురద చల్లడానికి తెలుగుదేశం పార్టీ ప్రచురించిన పుస్తకానికి ఛార్జ్ షీట్ అంటూ కొత్తగా పేరు జోడించింది ఈ ఛార్జ్ షీట్ అనే పదం ద్వారా పచ్చదళం తాము కమలాన్ని కాపీ కొడుతున్నట్టు చెప్పదలుచుకున్నారా లేదా తాము ప్రచురించిన ఛార్జ్ షీట్ ద్వారా కమల దళానికి స్ఫూర్తి ఇవ్వాలని గైడెన్స్ చేయాలని తపన పడుతున్నదా అనేది అర్థం కావడం లేదు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన మీద ఛార్జ్ షీట్ ప్రచురించింది అందులో సహజంగా నిందలు నిందలున్నాయి వాటన్నింటినీ ప్రస్తావించుకోవడం అనవసరం ఎందుకంటే అవి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త ప్రతిరోజు ప్రతి చోట రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట చెబుతున్నవే అలాంటి కాకమ్మ కబుర్లే దీని నిండా ఉన్నాయి కాకపోతే భారతీయ జనతా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ఛార్జ్ షీట్లు వేసే పనిని ఒక దీర్ఘకాలిక వైద్యంలాగా నిర్వహిస్తూ ఉంది ఆల్రెడీ ఒక లెవెల్ ఛార్జ్ షీట్ వేశారు దానికి పాపం తెలుగుదేశం పార్టీ ఛార్జ్ షీట్కు వచ్చినంత పాపులారిటీ రాలేదు ఇంకా జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గాల స్థాయిలో కూడా జగన్ పాలనపై ఛార్జ్ షీట్లు విడివిడిగా వేస్తామంటూ వారు హెచ్చరించారు కూడా అయితే మీ లెవెల్లో తిడితే చాలదు మా లెవెల్లో తిట్టండి అని వారికి సంకేతం ఇస్తున్నట్టుగా చంద్రబాబు అండ్ టీమ్ అతిపెద్ద ఛార్జ్ షీట్ను తయారు చేశారు నిజానికి బీజేపీ వారిని జగన్ సర్కారుపై షీట్లు వేయాల్సిందిగా వారి ప్రధాని నరేంద్ర మోడీ సుమారు ఏడాది కిందట పురమాయించారు చానాళ్ళు వారికి ఆ పని చేత కాలేదు మోడీ ఆదేశాలను తాము ఇంకా గొప్పగా పాటిస్తున్నాం అని సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఛార్జ్ షీట్ ఉంది మోడీని కూడా ప్రసన్నం చేసుకొని పవన్ కళ్యాణ్ సహా కమల నాయకులతో కూడా తన పల్లకి మోయించుకోవాలని అనుకుంటున్న చంద్రబాబు నాయుడు చార్జిషీట్ పేరుతో చేస్తున్న ఈ ప్రహసనం కామెడీగానే ఉంది కాస్త లోతుగా పరిశీలిస్తే తెలుగుదేశం వారి అవకతవకలు తప్పుడు పనులు కూడా ఈ ఛార్జ్ షీట్ ద్వారా తెలిసిపోయేలా ఉన్నాయి దీంతో తెలుగుదేశం పార్టీ నాయకుల పాపపు కుండ బద్దలయ్యేలా ఉంది ఇది కుండ బద్దల్లో స్పెషల్ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి నైంటీ ఫైవ్ న్యూస్ నమస్తే